హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా పిల్లలు వచ్చే లోపలైతే ఇంకా పాలు అయితే కాంచేస్తాను. ఈవినింగ్ పాలు సేమ్ రేయాలి కదా పెరుగు కోసం, అయితే ఇంకా అందుకోసం అయితే ఇంకా కాంచి పెట్టేస్తే కానీ ఈవినింగ్ కల్లా కొంచెం చల్లారిపోతాయి అనమాట. ఎందుకంటే మాకు కొంచెం లైట్గా ఏంటంటే వర్షాలు పడుతూ ఉన్నాయి. అంటే ఎక్కువ మరీ ఎక్కువ అని కాదు, తక్కువ అని కాదు, పర్లే కొంచెం బాగానే పడుతూ ఉన్నాయి వర్షాలు అయితే. ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా చేద్దాం అనేసి ఇంకా రవ్వ ఉన్నదనమాట. రవ్వ ఇంకా ఇంటికి పోయింది. మా ఆయన చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాడు ఇంకా రవ్వలడ్ చేయొచ్చు కదా అనేసి. ఈయన తింటాడు, బాగానే తింటాడు రవ్వ లడ్డు అయితే. ఇంకా పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. ఇంకా చేద్దాం అనేసి అయితే ఇంకా తర్వాత వచ్చి రవ్వ లడ్డుకి అయితే ఇంకా ఫ్రై చేసేసుకుంటా ఉన్నా. అంటే నేను రవ్వ ఎంత వేస్తానో, ఇవి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి కొంచెం మిక్సీలో వేసేసుకొని పౌడర్ లాగా అవుతుంది కదా, మరీ ఎక్కువ చేయదండి, అది ముద్ద ముద్దగా నూనెలాగా అయిపోతుంది అనమాట. కొంచెం పౌడర్ లాగా చేసుకొని ఒక కప్పు రవ్వ ఉంటే ఒక కప్పు ఎండు కొబ్బరి వేసుకొని రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసిన. మామూలుగా ఉత్త రవ్వ లడ్డు అయితే వీళ్ళకి అంత ఇష్టం ఉండదు, ఎండు కొబ్బరి వేసి చేసిన రవ్వ లడ్డు అయినా ఎక్కువ ఇష్టంగా తింటారు అనమాట. అంటే ఇది చెడిపోను కూడా చెడిపోదు, మనం బాగా ఫ్రై చేసుకుంటాం కాబట్టి. ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇట్లా కూడా కొబ్బరి చాలా మంచిది కాబట్టి. ఎండు కొబ్బరి ఎట్లా తినాలంటే డైరెక్ట్గా ఎట్లా తీసుకోరు. మామూలు నేనేంటంటే మామూలుగా పప్పులు పొడి చేస్తూ ఉంటాను కదా, ఎండు కొబ్బరి కొంచెం తెల్లగడ్డ వేస్ట్ చేస్తూ ఉంటాను. అదే కాకుండా ఇట్లా డైరెక్ట్గా తీసుకునేది కూడా చాలా బాగుంటుంది. కొంచెం లాస్ట్లో అయితే నెయ్యి అయిపోవచ్చింది, లాస్ట్లో అంటే ప్యాకెట్ తెచ్చున్నారు కానీ అది పోయలేదనమాట. ఇంక అందుకోసం ఇది లాస్ట్ లైట్ చేసేసి దీంట్లో కొంచెం క్లీన్ చేసేసి పోద్దాం అనేసి. నాకు నెయ్యి ఏంటంటే కొంచెం ఒక 1 మంత్ అయిందంటే నాకు డౌట్గా ఉంటుంది, బాగుందా, స్మెల్ వస్తుందా, ఎట్లున్నది ఎట్లున్నది అనేసి అయితే పిల్లలకు పెట్టేది కాబట్టి పర్లే బాగానే ఉందన్నమాట. ఇంకా రవ్వ వచ్చేసి కొంచెం రవ్వ కాదు, ఫస్ట్ అవి ముంతమాడి పప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే కానీ కొంచెం మేమైతే ముంతమాడి పప్పు అంటారు, క్యాషూ నట్స్ అంటారు, జీడిపప్పు అంటారు, అన్నీ అంటారు కదా, దాన్ని అయితే కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకున్నా. వేయకున్నా రవ్వ లడ్డుకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అంటే నట్స్ వేయాలనేసి, కానీ వేస్తే బాగుంటుంది అనమాట. ఇంక అందుకోసం అయితే కానీ ఇంకా వేస్తా ఉన్నది దీంట్లో అయితే కొంచెం. ఇంకా తర్వాత ఇది తీసిపెట్టేసి నెయ్యి ఉంటుంది కదా ఆల్రెడీ దాంట్లో, అదే నెయ్యిలో రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. రోస్టెడ్ రవ్వ అయినా సరే కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నెయ్యి ఉన్నది, మళ్ళీ కొంచెం వేస్తా ఫ్రై చేసుకుంటా ఉంటే కానీ రవ్వ వేగితే ఏంటంటే పిల్లలకి మామూలుగా ఏమైనా రవ్వ ఉప్మా తిన్నా, ఏదైనా రవ్వకు సంబంధించిన తిన్నా కడుపు నొప్పి వస్తుంది, మాకు పట్టదు అంటారు కదా. రవ్వ బాగా వేయించుకుంటే అట్లాంటివి ఏం రావన్నమాట. కొంచెంమంది పాకం బట్టి కూడా రవ్వ లడ్డు చేసుకుంటారు, చక్కెర పాకం బట్టి దాంట్లో ఇది వేసి అట్లా చేస్తారు. నాకెందుకు అది మరీ అంత బాగుంటుంది అనిపించింది, ఎప్పుడన్నా ఒకటి తీసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే చెడిపోదు. నాకైతే నేను చేసిన దాంట్లో ఒక 10 డేస్, ఒక 12 డేస్ వరకు ఉంటాయి. అన్ని డేస్లో కూడా చెడిపోలేదు, తర్వాతైనా ఉంటాయేమో, అన్ని రోజులు అయితే ఉండలేదన్నమాట. ఈ 10 డేస్లో అయిపోతాయి చేసిన వరకు అయితే. కొంచెం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటాం. మరీ ఆవేశపడి మంట ఎక్కువ పెట్టేస్తే ఏదైనా సరే లోపల వరకు కాలదు, పైరు మారిపోతుంది, లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది. అదే కానీ మంచి సన్న సెక మీద వేయించుకుంటే ఏదైనా ఏ వంటకమైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొబ్బరి వేసేసి మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి వేసినప్పుడల్లా మరింత కూడా అవసరం లేదు, కొంచెం అట్లా వేసుకుంటా ఫ్రై చేసేసుకుంటా ఉంటే సరిపోతుంది. మధ్యలో ఇదేంటంటే ఏలక్కాయలు కొబ్బరి చక్కెర ఉంటుంది కదా, ఏలక్కాయలు చక్కెర వేసేసి మిక్సీ పట్టేసి వేసిన ఉత్త ఏలక్కాయలు కూడా మిక్సీలో పట్టవు కదా, ఇంకా అట్లా దీంట్లో స్వీట్ వేయాలి కాబట్టి అందుకోసం ఏలక్కాయలు కొంచెం ఇది వేసేసి అయితే పెట్టేస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా మనం వేయించేసుకున్నాం కదా ముందుమాడు పప్పు, మా అన్న అవి ముందుమాడు పప్పు అట్లా ఉన్నాయి కదా, వలిచి బా అంటే సగం తినేసి సగం ఇచ్చేసిన అనమాట. నాకు తెలిసి ఇంక ఈయన ఉన్నప్పుడు ఇట్లా చేస్తాడనేసి. ఇంక అందువల్ల ఏంటంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా అనేది వేయించేస్తున్నాయి. ఇంకా ఇంకా తర్వాత వచ్చి దీంట్లోనే సిమ్లో పెట్టేస్తున్నాం కదా, ఇప్పుడు షుగర్ వేసేసుకొని, షుగర్ కూడా ఏంటంటే మెల్ట్ అవ్వద్దు కానీ హీట్ ఎక్కేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. దీన్నైతే ఇంకా చేసేసుకున్న తర్వాత అంటే దీంట్లో ఎట్లా మిక్స్ చేసుకోవాలంటే పాలు కొంచెం వేసుకుంటే పాలు అయితే వేసేసిన కొంచెం అయితే. ఇంకా మా ఆయనకి ఏదో ఫోన్ వచ్చింది, నా ఫోన్లో మాట్లాడుతాను, అది క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది. ఎట్లా అంటే పాలు కాంచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు వేసుకొని మిక్స్ చేయాలి. కొంచెం పైన అయితే నేను 1/2 గ్లాస్ అయితే వేసున్నాను. ఆ వేసుకొని ఇప్పుడు ఆ వేడి మీదే, వేడి తగ్గకు తలకే అయితే ఇవైతే కొంచెం మనకు కావాల్సినంత సైజులో అయితే లడ్డూల్లాగా చుట్టేసుకుంటే అయితే సరిపోతుంది. ఇంకా డబ్బాలు కొద్దిసేపు ఆరిందంటే రవ్వ లడ్డు పీల్చుకొని పోతుంది అనమాట, అంత బాగా ఇంకా పట్టుకోబోతుంది. ఇంకా అక్కడైతే ఇంకా పెట్టేసినామనుకో ఇంకా స్నాక్స్కి అయితే రెడీ అయిపోయినట్టే. పిల్లల కోసం అంటాం కానీ ఇంట్లో చేసేదాన్ని పిల్లలైతే ఇంకా పిల్లలు తినే 40% అంటే 60% పెద్దవాళ్ళే తింటారు నాకు తెలిసి. పిల్లలు పాపం పొద్దునే పోయి సాయంత్రానికి వస్తారు, ఒక 2 తీసుకుంటారు, మళ్ళీ 2 రోజులకు ముఖం మొత్తేస్తుంది వాళ్ళకి. ఇంకా ఇంకా తర్వాత అయితే ఇవైతే కొంచెం లడ్డూలాగా చేసేసుకోవాలి. ఇంకో విషయం చెప్పాలనుకున్నా చెప్పచ్చో లేదో కానీ నిజంగా అసలు ఇంటర్నెట్లో నెగిటివిటీ ఎట్లున్నదంటే మంచి చేసిన వాళ్ళని తిడతారు, చెడ్డ చేసిన వాళ్ళని తిడతారు. నిజంగా
కొన్ని కొన్ని కామెంట్స్ ట్రోల్స్ చూస్తూ ఉంటే నిజంగానే చాలా భయం వేస్తుంది. ఇందాకే నేను మామూలుగా వంట చేసుకునేటప్పుడు ఏంటంటే కిచెన్లో ఫోన్ పెట్టుకొని ఏదో ఒకటి వింటా చేసుకుంటూ ఉంటాం కదా, మధ్యలో మనకు మన తెలిసిన వాళ్ళకి ఏదైనా చూస్తూ ఉన్నా కూడా తెలియని వాళ్ళకి శేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ శేషన్ ఓపెన్నప్పుడు ఏంటి మనం అన్నిటికీ కరెక్ట్ చేసుకోలేం కదా, వీడియో తర్వాత వీడియో ప్లే అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అట్లా ప్లే అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ట్రోలింగ్ వీడియో చూస్తున్నా అసలు అంత నెగిటివిటీ, పక్కన వాళ్ళు కూడా మనుషులే, మనం ఒక మాట అనేస్తే నోరు జారి వాళ్ళు ఎట్లా తీసుకోగలుగుతారని సజెషన్ ఇవ్వండి, అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అనేసి చెప్పాలి. మరీ ఇంత నెగిటివిటీనా అసలు, ఇట్లా నా అసలు నిజంగా అయితే మనుషులు అన్నవాళ్ళు అట్లా చేయరు ఇంకా అసలు. అయితే ఇంకా మళ్ళీ మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. అయితే ఇక్కడ పిల్లలు అయితే వచ్చేస్తున్నారు, వాళ్ళకైతే ఇంకా వస్తానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పెట్టేసిన వాళ్ళకైతే ఇంకా తినేసి అయితే ఇంకా చదువుకోవడానికి అయితే ఇంకా కూర్చునేస్తున్నారు. ఏడైతే ఇంకా ఇంకే మా ఆశ ఏంటంటే నేను ఫోన్ పట్టుకున్నానంటే చాలు, నేను మామూలుగా అయితే వీడియో తీయలే, నేను ఫోన్ పట్టుకొని ఏదో చూస్తా అంటే వీడియో తీస్తున్నావా అనేసి, సర్లేదు నిజంగానే వీడియో తీస్తాను మే అనేసి, నువ్వు కూడా ఏదో ఒకటి పని చేస్తూ ఉంటావు చూడు నేను అప్పుడు కూడా వీడియో తీస్తానులే చూడు అంటుంది. ఏం ఇంట్లో ఏం పని చేస్తా అన్నాను మే, బోకులు కడుక్కోవడం ఇదే పనులు కదా అనేసి అయితే ఇంకా సరే తీస్తే మంచిదే కదా అనేసి అయితే ఇంకా తర్వాత అయితే వీళ్ళైతే చదువుకుంటా ఉన్నారు. మా వాడు ఏంటంటే వర్క్ ఇచ్చింది, ఇచ్చిన వర్క్లో 50% వర్క్ ఇస్తే 25% చేస్తాడు, 25% స్కిప్ చేసే రకం అనమాట. ఇంకా ఆశ అయితే ఇంకా చదివేసి మళ్ళీ వాడికి ఫస్ట్ వచ్చి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిస్తుంది ఇవి చదువు అవి చదువు అనేసి చెప్పిస్తుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఆ పిల్ల చదువుకొని తర్వాత మళ్ళీ అడుగుతూ ఉంటుంది అనమాట వాడిని అయితే. ఇంకా తర్వాత నేనే ఇంకా కూర్చుని వేసిన మా ఆయన ఇంకా వెళ్ళినా ఉంటే ఇద్దరు కొంచెం బయట వెళ్ళాలి అంత ఉంటే చదువుతుంటే మా పిల్లలు ఏంటా బుక్ మరి ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోవడానికి బుక్ బాగుంటుంది చూడ, హౌ టు గెట్ వాంట్ యు వాట్ యువర్ పార్ట్ ఆఫ్ లైఫ్ చెప్పేది నేను, డిస్కవర్ ఇన్ ద సీక్రెట్స్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఫిజిక్స్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్. అది ఫిజిక్స్ కాదు మా ఫిజికల్. ఫిజికల్ నేను చదువుకోలే కదా సి, అందుకే నాకు తెలియదు ఆ సి. తెలుగు మీడియం చదువుకున్నావు కదా, ఇంగ్లీష్ మీడియం చదువుంటే వచ్చి ఉంటుంది. పోనీలే నాకు వచ్చిన ఇంగ్లీష్ అంటే చదువు, ఫర్ ద ఫోర్ థింగ్స్ ఆఫ్ ఎవ్రీబడి వాంట్, నా ఫోర్ థింగ్స్ కావాలి కదా దీంట్లోనే కరెక్టా కదా చెప్పు, యు వాంట్ మనీ, యు వాంట్ లవ్, యు వాంట్ ఈగో ఫుడ్, యు వాంట్ హెల్త్, ఓకేనా? వాటిలో నీకు ఏ సంబంధించింది? నాకు మనీ కావాలి ఫస్ట్. డైలీ టుమార్ బుక్ చదివితే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, నీ ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది కదా టీవీ చూడకుండా. అదే చిన్న కొంచెం కొంచెం ది ఫోర్ థింగ్స్ ఎవ్రీబడి వాంట్స్, మనకు తెలుగు చదవనే రాదు ఇంగ్లీష్ చదివేది అంటే అటు ఉంటుంది అనమాట. ఇంకైతే ఒకటే సౌండ్లు అనమాట, అసలు ఏంట్రా బయటకు వచ్చి అంటే ఇదంతా క్లీన్ చేస్తాను, క్లీన్ చేసేవాడు మామూలు క్లీన్ చేసుకోడు, పాటలు గట్టిగా పాటలు పెట్టేసి క్లీన్ చేస్తున్నాడు. వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం లైట్గా అయితే ఇంకా దోమలు అవి ఇవి ఉంటాయనేసి ఇంకంతా స్ట్రీట్స్ అన్నీ క్లీన్ చేపిస్తానారు. అంతా మెయిన్లో సిటీలో మధ్యలో ఉండే వాళ్ళం ఈ మధ్యలో మా వీధుల్లో రోడ్లకు గీతలు అసలు. మళ్ళీ ఇది వచ్చేసి సీఎం నియోజకవర్గం, ఇది వచ్చేసి వస్తూనే ఉంటాడు, పక్కన అపార్ట్మెంట్ ఉంది కదా ఆడికైతే. కానీ సందులో మటుకు రోడ్ల మటుకు వేరు, తినేవాళ్ళు ఏమో తినేస్తూ ఉంటారు, రోడ్ల మటుకు వేరు. ఇంకా ఇంకెట్లా ఉంటుంది ఇంకా తర్వాత అయితే మిగతా పనులు, నైట్కైతే మళ్ళీ టెన్షన్ అనమాట, ఏం టిఫిన్ చేయాలి ఏం చేయాలి అనేసి అయితే ఇంక సరే ఏదో ఒకటి చేద్దాం. మా ఆశ అయితే దోసిపోయిమా ఏదైనా కొంచెం డిఫరెంట్గా పోయానింది, డిఫరెంట్గానే ట్రై చేద్దాం. ఇంకా కొబ్బరి ఉన్నది, ఇంక కొబ్బరి అయితే పెట్టేద్దాం. ఇంకా నేను అదే ట్రోల్స్ గురించి చెప్పినాను కదా, అసలు ఎంత నెగిటివిటీగా మాట్లాడతానంటే మనకు చిన్నప్పటి నుంచి మా నేర్పించిన సంస్కారం ఇదేనా అని, ఎదుటి వాళ్ళని ఏదన్నా నెగిటివ్గా ఒక అంటే విమర్శిస్తే ఆ విమర్శకి మనకు ప్రశంస రావాలి, అబ్బా ఎంత గ్రేట్గా చెప్పినారా ఎంత బాగా చెప్పినారా వీడు అనేసి. దాన్ని ఏంటంటే చిన్నపిల్లోళ్ళ పెద్దోళ్ళ ముసలోళ్ళ ఆడోళ్ళ మగోళ్ళ ఎవరు ఉండరు వీళ్ళకు, నోటికి ఏ దొస్తే అది మాట్లాడేయాలా వైరల్ అయిపోయేలా ట్రోల్ చేసేసేయాలి చెయ్యాలి. ఏదైనా చెడ్డగా చేసినప్పుడు ఒక లిమిట్ అంటూ ఉంటుంది దేనికైనా, మరీ లిమిట్ లేకుండా నా అట్లాంటి బూతులా అట్లాంటి వల్గారిటీయా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సంబంధించిన వీడియోస్ కానీ వాళ్ళకి సంబంధించిన వాటికి వ్లాగ్స్ కానీ పిల్లలు చూడొచ్చు పెద్దోళ్ళు చూడొచ్చు, హస్బెండ్ అయ్యి వైఫ్ చూస్తే ఏం ప్రాబ్లం. ఆడవాళ్ళని కొంచెం యూట్యూబ్ లాంటివి చేయించడం చాలా గ్రేట్, అసలు మగవాళ్ళు చాలా వరకు ఒప్పుకోరు అవసరం లేదు అవసరం లేదు అని, అట్లా చేపిస్తున్నారంటే ఎంత గ్రేటు. అట్లా చేపించి ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు నిజంగా, అసలు వీళ్ళ ట్రోల్ చేసే వాళ్ళు ఏమంటో కానీ వీళ్ళని ఏమంటారు, వీళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చా ఇట్లరా పెంచినారనేసి వీళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడాల్సిందో వచ్చారు నిజంగా. అసలు చూస్తూ ఉంటే అట్లా ఉన్నది, మన వర్క్ అయితే కొంచెం దూరంగా ఉండడం బెస్ట్ అనిపించాలి.
ఇప్పుడు వచ్చే సింగ్ అయితే మరీ చెప్పినా అనుకో, మనం ఎందుకు ఎవరిని వచ్చే మనం తీసుకునే అంత పెద్ద మనసు కాదు, చాలా సాఫ్ట్ అనమాట మనం అయితే. అసలు ఇంకా పోని తర్వాత మనం కూడా వచ్చినాయనుకో, మనం కూడా వాళ్ళకి అంతే హార్ష్గా మెట్లా బ్లాక్ చేయొచ్చు, డిలేట్ చేసు, మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం అప్పుడు చూసుకుందాం, ఏముండదు, అంతే కదా. కేసులు అట్లాంటివి అంతా పోకూడదండి అసలు నిజంగా. తర్వాత వచ్చి దోశ స్పెషల్గా చేయమన్నారు కదా, అందుకోసం ఫ్రిడ్జ్లో వెజిటేబుల్ చూస్తే ఇది క్యాప్సికమ్, ఉన్న క్యారెట్ అయితే ఏం లేదు, క్యారెట్ ఉన్నా తురిమి వేస్తే బాగుండేది. ఇంకా పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, క్యాప్సికమ్ అయితే కట్ చేసి వేసేసి కొంచెం పసుపు ఉంటుంది కదా, పసుపు, కారం, ఒక జీలకర్ర పొడి అయితే వేసున్నా, దీంట్లో అయితే కొంచెం చాట్ మసాలా పొడి అట్లాంటివి వేసుకున్నా కూడా ఇంకా బాగానే ఉంటాయి. మన దగ్గర చాట్ మసాలా పొడి లేదు, నేనైతే ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, మిరపడి అవి పోసిన. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈ ఆవకాయ, ఆవకాయలో అంటే ఉప్పులు కాదు, మసాలా ఉంటుంది కదా ఆవకాయలో, ఆ మసాలా కానీ వేసినాం అనుకో ఈ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. పక్కన మీరు ఎట్లాంటి చట్నీలు అవసరం లేదు ఈ దోశకి అయితే, అసలు ఒక్కరు తినేవాళ్ళు రెండు తింటారు కానీ ఒక్కటికి మించి తినలేరు అనమాట. ఇవంతా ఎగ్గు స్టఫింగ్ అంతా వేస్తాం కాబట్టి, ఇంకా ఎగ్స్ అయితే వేస్తామన్నా, అంటే ఇంతని కాదు మన ఇంట్లో మన తినేవాళ్ళని బట్టి తినేదాన్ని బట్టి అయితే. ఇంకా అసలు మా ఆయన అయితే ఈ దోశ వేయించున్నా ఇంకా పడుకొని నిద్రపోయినారు, మొత్తగా ఉన్నది దోశ తిన్నాక నాకైతేను కడుపు ఫుల్ అయిపోయింది ఒక దోశకేను అనేసి. ఇవన్నీ ఇట్లయితే కలిపేసుకుంటున్నా ఇట్లయితే. ఇంకా మామూలుగా మనం ఎప్పుడు కారం వేసి కారం పైన ఎగ్ వేసి అట్లా చేసేదే కదా, కానీ ఇట్లా కానీ చేయాలి అప్పుడప్పుడు. ఏంటంటే వీళ్ళకి బోరు, నేను ఎక్కువ టిఫిన్ చేస్తాను కదా ఇడ్లీ కానీ దోశ కానీ, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇట్లా కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ ఇంకా మన ఇష్టం అనమాట, దీని మీద స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే నేను చెప్పాను కదా క్యారెట్, తురిమేసిన క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ వేసుకోవచ్చు. ఇంకేమేస్తారు, ఇంకేమైనా వేసుకోవచ్చు. పొటాటో ఉంటే పొటాటో కూడా స్మాష్ చేసి వేసుకోవచ్చు. పొటాటో బాగుంటుందో లేదో వద్దులేండి, ట్రై చేయొద్దండి. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తుంది, దీనిపైన అయితే ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ అంతా, ఎగ్గు వెజిటేబుల్స్ అన్నీ అవైతే అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. దోశ అంతా ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం లోగానే కాల్చేసుకోవాలి. ఇంట్లో చేసిన పిండి కదా ఇది, వచ్చేసి చూసినారా ఎంత బాగా వచ్చిందో దోశ అయితే. అసలు లాస్ట్ మాస ఏంటంటే వచ్చేసింది అనమాట, చీజ్ తీసుకొచ్చింది, ఇంకా చీజ్ వేసిమా కొంచెం బాగుంటుంది అనేసి అయితే. చీజ్ ఏంటంటే కొంచెం కవర్ ఓపెన్ చేసి పెట్టేసినాను కదా, కొంచెం పైన అయితే గట్టిపడిపోయినది అదైతే. ఇంకా కొంచెం అయితే లైట్గానే వేసి చేసిన, ఎక్కువ కాదు, చిరొకటి అయితే వేసేసినా ఇంకా పిల్లలకైతే. ఇంకా ఒకరికి వేస్తానే ఇంకా నాకు వేయి వేయి అనేసి, వేయకముందు ఏంటంటే మళ్ళీ తింటా అనేవాళ్ళు, ఒకరికి వేయిస్తానే నాకు కూడా వేసి చేసేమా అన్నారనమాట. రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి, రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి.